ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ పేరు పేరు నమస్కారం. ముఖ్యంగా ఈరోజు విలేకరుల సమావేశము మనం చూసినాము. ఆంధ్ర రాష్ట్రంలో బై ఎలక్షన్స్ జరిగినాయి. సర్పంచులు, వార్డు మెంబర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు గతంలో పోటీ కూడా పెట్టలేని పరిస్థితుల్లో, పోటీ పెడితే భయభ్రాంతులు చేసే పరిస్థితుల నుంచి ఈరోజు నాయకులు ప్రజలు తిరగబడి ఎలక్షన్లో కంటెస్ట్ చేసి మెజారిటీ స్థానాలు సంపాదించుకునే పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. 2 సంవత్సరం ముందు జరిగిన పంచాయతీ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, కార్పొరేషన్లు కానీ ఏకధాటిగా దౌర్జన్యాలు చేసి డబ్బు కొనేసి ప్రభుత్వ యంత్రాంగం అంతా ఉపయోగపెట్టుకొని ఏకపక్షంగా ఎన్నికలు జరుపుకున్నారు. ఈరోజు ప్రజలు కనుక్కున్నారు, ప్రజలు తిరగబడినారు, ప్రజలు తిరగబడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీసుల దౌర్జన్యాన్ని కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. మేము తెలుగుదేశం పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు తెలియజేసేది ఏమంటే, తొందరలో ఎలక్షన్స్ వస్తాయి, మీకు టైం అయిపోయింది, ఎక్స్పైర్ డేట్ వచ్చేసింది, కాబట్టి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కానీ సురేష్ నాయుడు గారు, పెద్దలు బీసీ నాయకులు చెప్పినట్టు మనం ఐకమత్యంగా ఎలక్షన్లు పోరాడి పొద్దుటూరును ఎట్టి పరిస్థితులు కూడా గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి దోహదపడే విధంగా పనిచేస్తామని చెప్పి పొద్దుటూరు పట్టణ ప్రజలకు, రాజకీయ నాయకులకు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే రాచమల్లు ప్రసాదరెడ్డి గారు పదే పదే తెలుగుదేశం పార్టీని నేను రానియను, తెలుగుదేశం పార్టీని జెండా ఎగరనీయను అని చెప్పి చెప్పడం మీరంతా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక వార్డు రాజపాలెంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది, మరి ఆయన సమాధానం చెప్పాలి కదా. నువ్వు ఎన్ని విధాల ప్రయత్నం చేసినా, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగపెట్టుకున్నా, నీ దగ్గర ఉండే డబ్బంతా ఖర్చు పెట్టినా, ఈ పక్క అనామకుడు ఒక అతను పోటీ చేసి తెలుగుదేశం పార్టీ సపోర్ట్గా గెలిచినాడు. మరి నేను గెలవనియను నేను తొక్కేస్తాను అని చెప్పిన వ్యక్తి దానికి సమాధానం చెప్పాలి కదా. ఆయన రెబెల్ క్యాండిడేటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబెల్, 13వ వార్డు, ఇక్కడ 1 కోట్ల రూపాయలు వార్డుకు 1100 ఓట్లు ఉంటే 1 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఓడిపోతాడు. మరి చూస్తే మాటలేమో పెద్ద పెద్దగా చెప్తాడు, తెలుగుదేశం పార్టీ రాని అంటాడు, 30 సంవత్సరాలు నేనే ఎమ్మెల్యే ఇక్కడ అంటాడు, నా తర్వాత మాకు కుటుంబీకులు ఎమ్మెల్యేగా ఉంటాడు, మా అన్న కొడుకు ఉంటాడు అంటాడు. ఇదంతా మనము రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నామా, లేకపోతే పూర్వం మాదిరిగా బ్రిటిష్ టైంలో మాదిరిగా ఉన్నామా, పాలెగల రాజ్యాల్లో మాదిరిగా ఉన్నామా అనేది రాజమౌళి గారు గమనించడం లేదు. ప్రజలు గమనిస్తున్నారు, మేమేదో బటన్ నొక్కి అందరికీ డబ్బు ఇస్తాము, అమ్మఒడి ఇస్తామని అనుకుంటున్నారు. రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి, పన్నులు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, నిత్యావసర సరుకు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. అవన్నీ ప్రజలకు తీసుకుపోవడం జరుగుతుంది. ప్రజలు తెలుగుదేశం వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడు ఎలంకలు వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాచమల్లు గారికి మరొక్కసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఆయన అహంభావకరమైన మాటలు మానేసి ప్రజాసేవలో నువ్వు ఏం చెప్పినావు అంటే, 4 సంవత్సరాలకు ముందు ఎలక్షన్ జరిగేప్పుడు 2500 కోట్ల రూపాయలు డబ్బు తీసుకొచ్చి పొద్దుటూరు రుణం తీర్చుకుంటా అని చెప్పినావు. అన్ని అబద్ధ మాటలు. దసరాకు వస్తే దోమలు ఉన్నాయి రామ మామ అని చెప్తే నేను దోమ లేకుండా చేస్తా పొద్దుటూరు అన్నావు. సాయంత్రం పూట ఏడాది కూర్చుంటే మనమే కూర్చోలేని పరిస్థితి, అల్లుల్లో మాట దొడ్లు పెట్టి మనమే కూర్చోలేని పరిస్థితి. అవన్నీ గమనించాలి రాజమౌళి ప్రసాద్ రెడ్డి. ఏదేదో ఉత్తమ మాటలు మాట్లాడుకుంటా, గంటలు గంటలు దాంట్లో మాట్లాడుకుంటే నా మాటలే నమ్ముతారు అనుకుంటామో అది చాలా రోజులు జరగదు. ఎవరైనా అబద్ధము కొంతకాలమే వింటారు, అంతకాలం వినరు. కాబట్టి రాజమౌళి ప్రసాద్ రెడ్డి మాటలు తగ్గించి ఆయన పనులు, ఇప్పటికైనా 2 సార్లు ఎమ్మెల్యే అయినాడు, ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నాడు, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నాడు. ఆయన కావాల్సిన వనరులు తీసుకొచ్చి పొద్దుటూరు ప్రజలు ఓట్లేసిన దానికి ఈ సంవత్సరం రోజుల్లో కొంతైనా ఆయన చేయగలిగితే ఆయన ఎమ్మెల్యే అయిన దానికి ప్రయోజనం ఉంటుంది. ఆయనకు ఎమ్మెల్యేగా గెలిపించుకున్న దానికి పొద్దుటూరు పట్టణానికి కొంత మేలు చేసినట్టు అవుతుందని చెప్పి నేను ఆయనకు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడాను తెలుగుదేశం పార్టీని కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ అవమానకరంగా మాట్లాడితే, ఇప్పుడు జరిగిన నీకు ఈ వార్డు ఎలక్షన్లో జరిగిన అవమానం కంటే 10 రెట్లు అవమానం పడాల్సిన పరిస్థితి కూడా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను గట్టిగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.